గురుకులంలో చేరి చదువుకుంటానన్నా లేదా వరపర్తి ఇంట్లో ఉండి చదువుకుంటా అన్న బాధ్యత అంతనాదే. ఘానాపూర్ మండలం ఉప్పర్లిపల్లిలో తల్లి వదిలేసిన తండ్రిని కోల్పోయిన అశ్విని బాధ్యతలు తీసుకున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఎప్పుడు చనిపోయిండు? కరోనాలో పోయిండా? నువ్వు నాయనమ్మవా? నాయనమ్మవా? ఎంతమంది పిల్లలు? మనవరాలు? ఏం కావాలి మీకు? హాస్టల్ వేపియాలన్నా పిల్లల్ని ఏం పాపని ఏం చెప్పాలి చెప్పు. నీకేం కావాలి చెప్పు, నేను చేస్తా అంటున్నా కదా. గురుకులంలో చెప్పిద్దాము. ఓకే ఓకే. నువ్వు మా ఇంట్లోనే చదువుకుంటావా? పక్క మా ఇంట్లోనే ఉండి చదువుకుంటా అంటే నేను హాస్టల్ కూడా అవసరం లేదు. మా ఇంట్లోనే ఉండి చదువుకుందు, చదివిస్తా నేను. పెద్దగా ఎవరికి చదివిస్తా? ఏమ్మా మా ఇంట్లో పెట్టి చదివిస్తా అంటే మా ఇంట్లో పెట్టుకుంటా. నిజంగా చెప్తున్నా. రెసిడెన్షియల్ స్కూల్లో ఏమంటే స్కూల్లో వేస్తా. ఉత్తరయ్య గారు మీ బాధ్యత ఫాలో అప్ చేసి రెసిడెన్షియల్ స్కూల్ ఓకే అయితే రెసిడెన్షియల్ స్కూల్ ఓకే కాదని పరిస్థితి ఉంటే మీరు వనపర్తి టౌన్లోనే ఒక స్కూల్లో, మన ఇంటికి దగ్గర ఉన్న స్కూల్లో, మన జోయబ్ స్కూల్ ఉంది కదా, జోయబ్ స్కూల్లో వేయండి. మన క్యాంప్ ఆఫీసులో మన ఇంట్లోనే ఉంటుంది, మన ఇంట్లోనే ఉండి స్కూల్ పోతుంది. రెసిడెన్షియల్ స్కూల్లో అడ్మిషన్ మళ్ళీ 4వ తారీఖులో 5వ తారీఖులో వచ్చినప్పుడు నేను చూసుకుంటా. ఓకే, నేను చేపిస్తాలే తల్లి. ఓకేనా? బాయ్. అన్నానా తమ్ముడా ఏడుండు, వాడేం చేస్తుండే ఇంటికన్నా? నవోదయ రాపియండి. ఇవాడు మగపిల్లగాడు, నువ్వు పెట్టుకోనన్నా రాపి, ఏదైనా తిప్పలవాడు నీకు కూడా తోడు ఒకరు ఉండాలి కదా, ఉల్లిపళ్ళనన్నా పెట్టు. ఈ పాప నాకు వదిలిపెట్టు, పెద్దగా ఎవరు నేను చూసుకునే బాధ్యత నా మనవరాలనుకొని నేను చేస్తాను, సరిపోయినా?